హలో అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. చాలామందికి ఇష్టమైన టమాటా చట్నీతో మీ ముందుకు వచ్చానండి. నేను ఆల్రెడీ టమాటాతో నిల్వ పచ్చడి పెట్టాను, టెంపరీ పచ్చడి పెట్టాను, మెంతి పచ్చడి పెట్టాను, టమాటా ఆకే పెట్టాను, టమాటా కాంబినేషన్స్తో ఉన్న చట్నీలు చాలా పెట్టాను. వాటి అన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొత్త వాళ్ళు ఎవరైనా చూడగలరు. చాలామందికి ఇష్టమైందని ఎందుకన్నానంటే, టమాటా నిల్వ పచ్చడి నేను ట్రెడిషనల్ వేలో చూపించాను అనమాట. అది మీకు ఎక్కడ బయట దొరకదు. దాని కింద కామెంట్స్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంతమంది అంటే, మాకు పెట్టుకోవడం రాదు, మీరు పెట్టి పంపించండి, ఎంత రేట్ అయినా పర్లేదని ఎంతమంది నన్ను అడిగారు చెప్పలేమన్నమాట. ఇంతమందికి ఇష్టమా అని నాకు అనిపించింది. ఇప్పుడు ఈ పచ్చడి ఏంటంటే, ఇది కొంచెం మసాలా ఫ్లేవర్తో అలాగే కొంచెం స్పైసీగా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అన్నంలో తినచ్చు, దోశల్లో, ఇడ్లీలో కూడా తినచ్చు అనమాట. వీడియో చూసే ముందుగా మీ అందరికీ రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్దామండి. ఒక మూకుడు తీసుకున్నాను, అందులో కాస్త నూనె వేసుకొని మీరు తీసుకునే పళ్ళు క్వాంటిటీని తగ్గట్టుగా ధనియాలు వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1.5 స్పూన్ ధనియాలు వేసుకున్నాను, అలాగే 1/2 స్పూన్ మెంతులు వేసుకున్నాను, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, అలాగే 1/2 స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. ఇక్కడ మెంతులు ఆవాలు రెండు వేయటం వల్ల చిన్న చిరుచేదు వస్తుంది. ఆ చిరుచేదు తినలేనంత కాదు, చక్కగా మనం తినగలుగుతాం. ఈ పచ్చడికి మంచి రుచి వస్తుంది అనమాట. అవి వేగిపోయిన తర్వాత వాటిని తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. అలాగే మిరపకాయలు కొంచెం, ఇది స్పైసీగానే ఉంటుందండి, ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు కూడా మనం వేయించేసుకుందాము. మీరు కారం ఎక్కువ తింటే ఇంకొంచెం పెంచుకోండి, తక్కువ తింటే కొంచెం తగ్గించుకోండి. అవి కూడా వేగిపోయండి, అవి చల్లారేలోగా. టమాటాలని 6-7 టమాటాలు తీసుకున్నాను. 1 గిన్నెలో కాస్త నూనె వేసుకొని ఈ టమాటాలని ముక్కలుగా తరిగి వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు వేస్తున్నాను, అలాగే కొంచెం రాళ్ల ఉప్పు వేస్తున్నాను. సరిపోకపోతే లాస్ట్లో మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు దేశవాళి పళ్ళు తీసుకుంటే చింతపండు అక్కర్లేదండి. ఇంకా పులుపు కావాలంటే ఒక చిన్న చింతపండు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చింతపండు వేయలేదు, పుల్లగా ఉన్నాయి పళ్ళు. ఎండుమిరపకాయలు చల్లారిపోయి వాటిని ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాను, తర్వాత ధనియాలు గ్రైండ్ చేశాను, అలాగే ఉల్లిపాయలు వేసి పచ్చివి వేసేసాను అనమాట. పచ్చివి మంచిది కదా, సో మిక్సీ అయిపోతే అదొక మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో వెల్లుల్లిపాయలు కూడా వేసేసిన తర్వాత ఉడికిపోయిన టమాటాలని చల్లారబెట్టిన తర్వాత వాటిని కూడా వేసి మిక్సీ తిప్పేశానండి. ఇప్పుడున్న సీజన్కి ఈ వెల్లుల్లి ఫ్లేవర్తో ఈ పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుంది అన్నమాట. దీనికి పోపు కోసం అదే మూకుళ్ళు కాస్త నూనె వేసుకుని ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. దీంట్లో మళ్ళీ వెల్లుల్లిపాయలు కొంచెం చితగట్టి పోపు పెట్టుకున్నారనుకోండి. చూసారా, వెల్లుల్లిపాయలు పచ్చిగా వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, వేయించిన తర్వాత ఒక టేస్ట్ వస్తుంది, సగం దంచి వేయిస్తే ఒక టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ నేను కొద్దిగా చితగొట్టి వేసాను వెల్లుల్లిపాయలు అన్నమాట. వీటిని ఈ పచ్చళ్ళలో కలిపేయటం అనమాట, చాలా చాలా బాగుంటుంది. మెయిన్ ఇప్పుడైతే మనకి కొంచెం ఈ సీజనల్గా వెల్లుల్లి అల్లం మంచిది కదా, సో ఈ వెల్లుల్లిపాయ మనం వేయించిన దానికన్నా పచ్చిది వెళ్తే చాలా మంచిది. సో డైరెక్ట్గా తింటే ఘాటు వస్తుంది, కానీ పచ్చడితో పాటు మనం మిక్సీలో డైరెక్ట్గా వేసాం కదా, అదొక మంచి ఫ్లేవర్తో ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. ధనియాలు ఇవన్నీ కలిపి మళ్ళీ చెప్తున్నానండి, ఆవాలు మెంతులు ఖచ్చితంగా వేసుకోండి. ఒక చిన్న చిరుచేదు, ఒక మంచి రుచికరమైన చేదు, చాలా బాగుంటుంది. తప్పకుండా ఇది ఒకసారి మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియపరచండి. అలాగే మన ఛానల్ ఇంకా డెవలప్ అవ్వడానికి, ఇంకా చాలామందికి చేరువ అవ్వడానికి మీ వంతుగా ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఓకే అండి, ఉంటాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.